హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. అదే మన వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకోవడం. సో దాంట్లో వెళ్ళిపోయే ముందు, ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ ప్రెస్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి అందులో ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి, సో దట్ ఎవ్రీ లేటెస్ట్ వీడియో అప్డేట్ మీ వరకు వస్తుంది. ఈ రోజు టాపిక్ లో వెళ్ళిపోయే ముందు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎవరికైతే నా వీడియోస్ లో ఏదైనా ఉపయోగకరమైన టాపిక్ ఉంది, మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ ఉపయోగపడుతుంది అంటే దయచేసి వాళ్ళతో షేర్ చేసుకోండి. నేను చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ గా మీకు కన్సర్న్ ఉంటే డెఫినెట్ గా షేర్ చేసుకుంటారు. బట్ స్టిల్ నా రిక్వెస్ట్ అది, సో దట్ నేను తీసే వీడియో అంటే నేను చెప్పే విషయాలు కనీసం కొంతమందికైనా ఉపయోగపడుతుందనే సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. ఇదండి ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నిన్న నేను ఆల్రెడీ టాక్సిక్ పీపుల్ గురించి కొంతవరకు మాట్లాడాను. సో అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి అంటే, అది మన సొంత వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటారు, లేదంటే బయట వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటారు. నేను సొంత వాళ్ళని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేశాను అంటే, అలాంటి వాళ్ళు మన చుట్టూరా చాలా మంది ఉంటారండి. అంటే అందరూ అలానే ఉంటారని కాదు, డెఫినెట్ గా కొంతమంది అలా ఉంటారు. జెలసీ అనేది కూడాను మన ప్రతి మనిషిలోనే ఉండేదే కదా, దాన్ని కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళు మహాత్ములు. బట్ అది జనరల్ గా చాలా మంది మనుషులకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మన చుట్టూరా చాలా మంది ఉంటారు. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనల్ని అనవసరంగా ఎవరో పొగుడుతున్నారు. అవసరం లేదు, అంత పొగడాల్సిన అవసరం లేదు, బట్ అనవసరంగా పొగుడుతున్నారు వాళ్ళు. వాళ్ళు డెఫినెట్ గా మనకి టాక్సిక్ పీపుల్. ఎందుకంటే అన్నెసెసరీ పొగుడుతున్నారంటే వాళ్ళకి మనతో ఏదో అవసరం ఉంది, అలా పొగుడుతున్నారు తప్ప మనం ఏదో గొప్ప వాళ్ళం అని కాదు. సో పొగిడితే పొంగిపోవడం కానీ, తిరితే కుంగిపోవడం కానీ చేయకూడదు మనం. డెఫినెట్ గా అవతల వాడు పొగడతా నిజమా అబద్ధమా అనేది మాత్రం మనం గ్రహించుకోవాలి. అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే, నలుగురిలోనూ సపోర్ట్ చేస్తూ పక్కకి తీసుకెళ్లి మనల్ని కరెక్ట్ చేస్తే అలాంటి వాళ్ళు నిజమైన స్నేహితులు అవుతారు. ఎవరైతే నలుగురిలోనూ మనల్ని కించపరుస్తున్నారు, ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు, అండ్ మనం ఇండివిజువల్ గా ఉన్నప్పుడు మనతో ఫర్ గా మాట్లాడినా అది వేస్ట్ అవుతుంది. సో ఎవరైతే నలుగురిలోనూ మనల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని వదులుకోకండి. నలుగురిలోనూ ఎవరైతే మనల్ని కించపరుస్తున్నారో, ఇన్సల్ట్ చేస్తున్నారో, వాళ్ళని డెఫినెట్ గా దూరం పెట్టండి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ తప్పుల్ని మన నెత్తి మీద రుద్దేస్తుంటారు చాలా మంది. అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా వీలైనంత తొందరగా దూరం అయిపోండి. అంటే సొంత వాళ్ళు వాళ్ళతో రిలేషన్షిప్ కట్ చేసుకోలేమో అనుకుంటే, రిలేషన్షిప్ కట్ చేసుకోకపోయినా అట్లీస్ట్ వాళ్ళతో మాత్రం ఎటువంటి అటాచ్మెంట్స్, అది ఎమోషనల్ కానీ ఎకనామికల్ కానీ ఎలాంటి అటాచ్మెంట్స్ పెట్టుకోకుండా వీలైనంత జాగ్రత్త పడండి. అండ్ అంటే వాళ్ళ తప్పుల్ని మన మీద రుద్దడమే కాదు, మన తప్పుల్ని కూడా ఎవరి మీద రుద్దకూడదు కదా. సో అది మనం డెఫినెట్ గా గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, మన మీద అథారిటీ చేసేవాళ్ళు అంటే ఊరికే మన మీద అజమాయిషీ చెలాయించడానికి, అది ఇంట్లో వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా, వాళ్ళకి నచ్చింది ఏదో మనల్ని మన చేత చేయిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే లెట్ నోబడీ ఎల్స్ కంట్రోల్ యువర్ లైఫ్ అన్లెస్ అండ్ అంటిల్ అంటే, మీకు ఒక 25 ఇయర్స్ వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో మనం పేరెంట్స్ కంట్రోల్లో ఉంటాం అది వేరే విషయం, కానీ ఆ తర్వాత కూడా మనం ఎవరో ఒకరి కంట్రోల్లో ఉన్నాం అంటే మాత్రం చాలా తప్పు. మన మీద అన్నెసెసరీగా ఎవరైనా అథారిటీ చలాయిస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్ గా వేలెత్తి నాకు ఈ అథారిటీ వద్దు అని చెప్పడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అది వైఫ్ దగ్గర నుంచైనా, హస్బెండ్ దగ్గర నుంచైనా, పేరెంట్స్ అయినా, ఇన్లాస్ అయినా, ఎవరైనా సరే. ఎందుకంటే వన్స్ వీ హావ్ గ్రోన్ యాజ్ అన్ అడల్ట్, ఒక ఇండివిజువల్ గా మనం బాగా పెరిగాము ఎదిగాము అన్న తర్వాత ఇంకా మన మీద ఎవరో అజమాయిషీ చలాయిస్తున్నారంటే అది తప్పు. మన లైఫ్ గురించి మనం డిసైడ్ చేసుకునేంత హక్కు మనకు ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఎవరిని మన మీద అజమాయిషీ చలాయించనివ్వకూడదు. దానివల్ల ఏంటంటే మనం డెఫినెట్ గా తర్వాత బాధపడతాం. ఇదొకటి. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఏడుస్తున్నా బాధపడుతున్నా మన కన్నీళ్ళకి వాల్యూ ఇవ్వని వాళ్ళు, అలాంటి వాళ్ళని డెఫినెట్ గా దూరం పెట్టేసేయండి. ఏంటంటే వాళ్ళు మన కన్నీళ్ళకి వాల్యూ ఇవ్వని వాళ్ళు మన వాళ్ళు ఎందుకు అవుతారండి? డెఫినెట్ గా కన్నీళ్లు రాకుండా చూసుకునే వాళ్ళు మన వాళ్ళు అవుతారు. అలా మన మన టీయర్స్ కి కూడా వాల్యూ ఇవ్వకుండా ఉండే వాళ్ళని మాత్రం, అది సొంత వాళ్ళైనా సరే, వాళ్ళని అవాయిడ్ చేయడం చాలా మంచిది. అండ్ కొంతమంది పీపుల్ మనల్ని పని కట్టుకుని అవాయిడ్ చేస్తుంటారు. మనం ఎంత కావాలనుకున్నా సరే అవతల వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మరి మనం డిస్టర్బ్ చేయకూడదు, అనవసరం కదా. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు అన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి? సో అలాంటి వాళ్ళు జోలికే వెళ్ళకండి. సో ఇలాంటి మనుషులు మన చుట్టుపక్కల అంతా ఉంటారు. డెఫినెట్ గా వాళ్ళని రికగ్నైజ్ చేయండి. నేను చెప్పింది కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. సో ఇవన్నీ కూడా మీరు డెఫినెట్ గా రికగ్నైజ్ చేయగలిగితే చాలా మంచిది. అయితే మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే, యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్,
కీప్ ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. అంటే అది ఏ పనిలోనైనా కావచ్చు, మీ పిల్లల్ని తీర్చిదిద్దడంలో కావచ్చు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడంలో కావచ్చు, స్పౌస్ తో టైం స్పెండ్ చేయడంలో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నెసెసరీ థింగ్స్ మైండ్ లోకి రాకుండా వీలైనంత వరకు కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, బీ బిజీ విత్ యువర్ వర్క్, వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్. అండ్ దాంతో పాటుగా మనల్ని మనం ప్రేమించుకోవడం, మనకి మనం మనల్ని మనం ఓదార్చుకోవడం అనేది బాగా మనకి తెలిసి ఉండాలి. అండ్ ఏ ఫైట్ అయినా సరే సింగిల్ గా ఫైట్ చేయడం అలవాటు అయి ఉండాలి. ఎవరు సపోర్టో ఉండాలి, ఎవరో మనల్ని లిఫ్ట్ చేయాలి, లేదంటే ఎవరో మనకి మోరల్ సపోర్ట్ ఇవ్వకపోతే మనం ఫైట్ చేయలేము అనే ఫీలింగ్ కాకుండా, డెఫినెట్ గా మన ఫైట్ ని మనం, ఇది నా సమస్య నేనే సాల్వ్ చేసుకోవాలి అనే మనోధైర్యాన్ని మనం నింపుకొని డెఫినెట్ గా మన మన ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అంటే మన ఇండిపెండెన్స్, అంటే సెల్ఫ్ డిపెండెంట్ గా ఉండాలి. ఎప్పుడు ఎవరి మీద దేనికి డిపెండ్ అవ్వకూడదు. అంటే ఫైట్ అలోన్ ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్లీ ఎకనామికల్లీ వీలైనంత వరకు మన మీద మనం డిపెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఎప్పుడైతే డిపెండ్ అవుతున్నామో, అంటే వీలైనంత వరకు ఎవరి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఎప్పుడైతే మన మీద మనమే డిపెండ్ అవుతున్నాం, మీ నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ బయట ఎవరి నుంచి కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. బయట వాళ్ళనే కాదు, అంటే బయట వాళ్ళు అంటే నాలో నేను కాకుండా బయట ఇంకెవరైనా సరే బయట వాళ్ళని నేను మాట్లాడుతున్నాను, అంటే జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కూడా మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మన నుంచే మనం ఏం కోరుకుంటున్నాం అనేది మనం తెలుసుకుంటే డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతామండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్కిల్స్ బై రాగ చంద్రిక. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.